మనీష్ బెయిల్ పిటిషన్ విచారణకు స్వీకరించినటువంటి సుప్రీంకోర్టు అంటూ ఓవరాల్గా వచ్చేటప్పటికి సుప్రీంకోర్టులో దీని మీద నడుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు జైళ్లకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎంతవరకు వాళ్ళని కంటిన్యూ చేసుకొచ్చినటువంటిది కాస్త ఇప్పుడు పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే సీఎం ప్రసంగిస్తుండగానే బయటకు వెళ్ళిన జనం మార్కెట్ యార్డ్ గోడ దూకే క్రమంలో పలువురికి గాయాలు అంటూ పాపం చాలా ఆవేదనతో రాసుకొచ్చినటువంటి జనాలందరూ అసలు సీఎం సభలో ఉండటానికి ఇష్టపడట్లేదని ఈ పక్కనేమో జనం కూర్చున్నది చూపెట్టుకొచ్చింది. సాధారణంగా సభలో గంటల కొద్దీ ఎవరు కూర్చోడు, వెళ్ళిపోతుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. కానీ ఇక్కడ జగన్ అంటే భయపడే జనాలకి చిరాకేసేసింది, వెళ్ళిపోతున్నారని చూపడానికి అరడజన మొత్తం 3-6 ఫోటోలు పెట్టి రాసుకొచ్చింది. అసలు వార్త వచ్చేటప్పటికి చంపేసింది. అంటే వీళ్ళ లోకేష్ సభకి జనాలు ఎగబడుస్తున్నారా, క్లోజ్ షాట్ తీసి మరీ ఫోటోలు వేస్తున్నారు, అక్కడికి జనం ఎవరు రావట్లేదని ఒక్కరోజన్నా రాశారా? ఒక్కరోజన్నా వచ్చిన రోజున వచ్చారని రాయి, రాని రోజున రాయలేదు. ఇప్పుడు మనం రోజు మాట్లాడుకుంటుంది అయితే వచ్చిన రోజున వచ్చారని రాస్తున్నాం, రాని రోజున రాలేదనే చెప్తున్నాం. ఏం బాధ వీళ్ళకి? కోట్ల కోట్లు పడగలెత్తారు, ఇంకేం కావాలి వీళ్ళకి? ఈ వ్యవస్థని నాశనం చేయడానికి మాకు మా ఇష్టం వచ్చినట్టు వ్యవస్థలు ఉండాలి, రాజకీయ వ్యవస్థ మా కాళ్ళ కింద పడుండాలనేటువంటి అహంకారపూరిత మనస్తత్వం తప్పించి మరి ఏదన్నా ఉందా వీళ్ళకి? ఉండదు. బట్ అదే వ్యవహార శైలి గొప్ప కింద ఫీల్ అవుతున్నారు. మిగతా వాళ్ళకి నీతులు చెప్తూ బూతు పనులు వీళ్ళే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈనాడు జ్యోతికి సంబంధించినంతవరకు. అదే